ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ తీసుకొచ్చానండి, గైడ్ హౌస్ నుండి. దీనికి గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మనం ముందు వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, జూనియర్ అసోసియేట్ ఏఆర్ అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం. ఇక్కడ అప్లై క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్ అనేది క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది లోడ్ అవుతుంది. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. ఒకవేళ అకౌంట్ లేకుంటే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ అకౌంట్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఆ పాస్వర్డే మళ్ళీ ఇవ్వండి. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీ రెజ్యూమ్ ఆటో ఫిల్ విత్ రెజ్యూమ్, మీ రెజ్యూమ్ ఓకే అయిపోయినాక ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది లోడ్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్, మై ఇన్ఫర్మేషన్ కాడ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ హస్, ఇది మీకు ఎట్లా తెలిసింది, దేని ద్వారా, సోషల్ మీడియా అని ఇచ్చేయండి. తర్వాత లింక్డ్ఇన్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ బై ఏ గైడ్ హౌస్, నో అని ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ కంట్రీ ఇండియా. ఫ్రెండ్స్, మన కంట్రీ ఇండియా, ఇండియా ఇచ్చేసేయండి. తర్వాత నేమ్, ఫ్రెండ్స్ గివ్ ఎ నేమ్, నేమ్ ఇచ్చేసేయండి ఇక్కడ. తర్వాత మిడిల్ నేమ్ అవసరం లేదు. ఇక్కడ ఫ్యామిలీ నేమ్, మీ ఇంటి పేరు ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, తర్వాత లోకల్ గివ్ నేమ్, అంటే మళ్ళీ మీ నేమ్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఇచ్చేసే. తర్వాత ఇక్కడ మీ అడ్రస్ ఇవ్వండి. ఫ్రెండ్స్, తర్వాత స్టేట్, స్టేట్ ఇచ్చేసేయండి. స్టేట్ మనది తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మన ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. మనం ఏది చేస్తే దేంతో లాగిన్ అయిపోయినామో ఆ ఈమెయిల్ అడ్రస్ వస్తుంది. ఇక్కడ మొబైల్ డివైస్ టైప్ ఏంటి అంటే, ల్యాండ్లైన్ ఆర్ మొబైల్, అంటే మనం మొబైలే యూజ్ చేస్తాం కాబట్టి మొబైల్ ఇండియా, ఆటోమేటిక్గా ఇండియా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, తర్వాత మీకు ఇంకో నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యాడ్ చేసేయండి, లేకుంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ యాడ్ చేసేయండి. యాడ్ ఎడ్యుకేషన్ లాస్ట్ మీది ఏంటిది అది యాడ్ చేసేయండి. డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, బీటెక్ అయితే బీటెక్. ఇది మీ కాలేజ్ నేమ్, స్కూల్ ఆర్ యూనివర్సిటీ, మీ కాలేజ్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ డిగ్రీ, ఏం డిగ్రీ మీరు ఏం చేసేలా ఇచ్చేసేయండి. ఎంబీఏనా, ఎంసీఏనా, డిప్లొమానా, బ్యాచులరా, ఏది చేస్తే అది ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఫీల్డ్ ఆఫ్ స్టడీ, అందులో ఏం చేసిల్లు, కంప్యూటర్స్ చేసిల్లు, అకౌంట్స్ చేసిల్లు, ఏం చేసిల్లు మీరు అది ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఓవరాల్ రిజల్ట్, ఎంత పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, జీపీఎస్, జీపీఏ అయితే జీపీఏ, ఏదైతే అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీది, ఇయర్ ఎండింగ్ ఇయర్ ఏంటి అది ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, అంటే ఇక్కడ యాడ్ చేసేయండి. ఇక్కడ లాంగ్వేజెస్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకి ఏ లాంగ్వేజెస్ ఆ లాంగ్వేజెస్ ఇచ్చేసేయండి. ఆ లాంగ్వేజెస్లో మీరు ఎంత పర్ఫెక్టో అది ఇచ్చేసేయండి. ఆ లాంగ్వేజ్లో మీరు ఓవరాల్ ఎంత ఇచ్చేసేయండి. తర్వాత రీడింగ్, అందులో చదవగలుగుతారా మీరు, అది ఎంతవరకు అనేది
స్పీకింగ్ మాట్లాడగలుగుతారా, ఎంత బిగినింగా, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అంటే ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారా అది చేసేయండి. రైటింగ్ ఆ లాంగ్వేజ్లో మీరు ఎంతవరకు రాయగలుగుతారో అది చేసేయండి. తర్వాత స్కిల్స్, మీకు ఏం స్కిల్స్ ఉన్నాయో అది చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత ఆర్ యూ లీగల్ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియా, ఇండియాలో వర్క్ చేస్తున్నారా మీరు? ఎస్. డూ యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్, పాస్పోర్ట్ ఉందా మీకు? ఉంటే ఉందని, లేకుంటే లేదని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఆర్ యూ హ్యావింగ్ వర్క్ ఇన్ షిఫ్ట్స్, మీరు షిఫ్ట్ నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్గా చేస్తారా అది ఇచ్చేసేయండి. ఆర్ యూ విల్లింగ్ ఏ రీలొకేటెడ్, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్. ఆర్ యూ ఫిల్లింగ్ టు సబ్మిట్ ఏ బ్యాక్గ్రౌండ్ చెక్, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలా అయితే ఓకే, లేకుంటే నో ఇచ్చేసేయండి. వాట్ పర్సంటేజ్ టైమ్ యూ ఫిల్లింగ్ టు ట్రావెల్, డిజబిలిటీస్ అంటే మీరు డిజబిలిటీస్ ఉన్నాయా, మీకు డిజబిలిటీ ఉంటే ఉందని లేకుంటే లేదని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఉంటే ఈ దేని మీద ఉంది అనేది ఇక్కడ రాయాలి. హౌ మచ్ నోటీస్ డూ యూ నీడ్ టు గివ్ ఏ కరెంట్ ఎంప్లాయీ అనేది ఇక్కడ రాసేయండి ఫ్రెండ్స్, ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది. తర్వాత వాట్ ఆర్ శాలరీ ఎక్స్పెక్టేషన్, మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్టేషన్ చెప్పాలో అంత శాలరీ ఇలా రాసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడు మీ కరెంట్ శాలరీ ఎంతనో అది రాసేసేయండి ఫ్రెండ్స్. వాట్ ఆర్ యూ టోటల్ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, ఎన్ని ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నది మీకు ఒకవేళ ఫ్రెషర్? వై వుడ్ యూ చూస్ టు వర్క్ విత్ గైడ్ హౌస్, ఎందుకు దీన్ని చూస్ చేసుకున్నారు మీరు అనేది రాసేయండి ఫ్రెండ్స్. మీకు ఏది అనిపిస్తుంది రాసేయండి. సో ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఓకే చేసేయండి. ఇక్కడ ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదువుకోండి ఫ్రెండ్స్, ఓకే చేసేయండి. సేవ్ అండ్ కంటిన్యూ, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. అంతా ఓకే అయితే ఇక్కడ సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ అయిపోయాక కంగ్రాచులేషన్స్, యువర్ అప్లికేషన్ వాజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్.